హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ అండ్ స్టేషన్స్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ అయితే నేను రెడీ అయిపోయి వచ్చేసాను ఇంకో కొత్త వ్లాగ్తో. మీరందరూ దాన్ని చూడడానికి రెడీగా ఉన్నారో, సో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అవన్నీ లాస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ ఎంత చేసేయండి, ఇవన్నీ షాప్స్ కదా, సో మీకు ఈ పాటికే అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వచ్చాను అదంతా నేనైతే లాస్ట్లో చెప్తాను. సో మొత్తం చూడండి, ఇక్కడైతే సోహల్ ఏమి చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అంతా నేను క్లియర్గా ఈ వీడియోలో పెట్టాను. సో మీరందరూ చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను వచ్చేసాను ఉర్స్కి. ఉర్స్ ఎక్కడ చెప్పాలా? సో దర్గాలో. దర్గా ఎక్కడో తెలుసా మీకు? అదేనండి మన కాజీపేట దర్గా. సో వరంగల్లో కాజీపేట్, కాజీపేట దర్గా. ఆ దర్గాలో ఇయర్లీ ఒకసారి ఇలా జాతర అవుతుంది. మీరు తెలుగులో జాతర అంటారు, సో మేము హిందీలో ఉర్స్ అంటాము. ఇక్కడైతే మీకు తెలుసు కదా జాతరలు ఏమి ఉంటాయో. సో నేను అదే ఇక్కడ వీడియోలో పెట్టడం అయితే జరిగింది. సో ఇది మన జాతర, సో ఇది మా ఉర్స్ అన్నమాట. ఇక్కడైతే అన్ని షాప్స్, స్ట్రీట్ షాప్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇంకో వీడియో కూడా పెడతాను, ఏమేమి చేసాము, ఏమేమి కొన్నాము, అది కూడా క్లియర్ చూడండి మీరు. అండ్ ఇక్కడైతే దర్గాలోకి మనం వెళ్ళడానికి ముందు నేను ఇక్కడ ఒక మొత్తం ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏంటిది అనేది తిరిగాము, తిరిగి చూసామన్నమాట. సో ఇక్కడ నేను, మా డాడీ సోహల్ అండ్ మా చెల్లి కూడా వచ్చేసింది. నేను సాటర్డే రోజు కాజీపేట్కొచ్చాము. అండ్ మాదైతే ప్రాపర్ హుజరాబాద్ అన్నమాట. సో హుజరాబాద్లో ఉంటాము, అమ్మ వాళ్ళు కాజీపేటలో ఉంటారు. ఇక్కడ నేను కాజీపేటకు వచ్చాను, ఊడ్స్ ఉంది అనేసి వచ్చాను. సో సాటర్డే రోజు ఈవినింగ్ అన్నమాట. సాటర్డే, సండే, మండే 3 డేస్ జరిగింది. సో నేను సండే మండే వెళ్ళలేదు, కానీ సాటర్డే రోజు అయితే వెళ్ళాను. ఇక్కడైతే మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు, మీరు ఎవరైనా ఊడ్స్కి వచ్చారా, వస్తే మీరు ఎక్కడ ఉంటారు అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ ఊర్స్ చూడడానికి? చాలామంది అయితే వస్తారు, ఇయర్లీ ఒక్కసారి అవుతుంది కదా, సో అదన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా 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 బాగా చేస్తారు ఊర్స్. మీలో ఎవరైనా చూసుంటే నాకు డిఫరెంట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవాలంటే, కానీ ఏం కొనుక్కోవద్దబ్బా చాలా నిజంగా. ఎందుకంటే షాప్లో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఈ ఐటమ్స్ ప్రోడక్ట్స్ అంత బాగుండవు. చూడడానికి బాగానే ఉంటాయి, కానీ మనం యూజ్ చేస్తే అంత బాగా అనిపించదు. సో మన ఇష్టం అది కొనుక్కోవాలా లేదా అనేసి. కానీ తప్పదు, కొన్ని కొన్ని ఐటమ్స్ కొనుక్కోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే నేను కొన్ని పర్చేస్ చేశాను, అది నేను ఇంకో బ్లాగ్లో పెడతాను. అండ్ ఇక్కడైతే మొత్తం ఉర్స్ కదా, సో కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. చాలామంది వచ్చారు. సో ఎట్లు వెళ్ళినా మనకి అసలు టైమే సరిపోదు, ఎంతసేపు చూసినా మళ్ళీ చూడాలి చూడాలి అనిపిస్తుంది. మేము అదే పనులు 3 అవర్స్ అయిపోయింది చూస్తూనే ఉన్నాం. ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయాము, కానీ ఇక్కడైతే సూపర్గా అనిపించింది. చూడండి అన్నీ ఉన్నాయి మనకి, డ్రెస్ మెటీరియల్స్, స్కార్ఫ్ కానీ లేకపోతే చెప్పల్స్. చెప్పల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు. సో మీరు ఎవరైనా తీసుకున్నారా, ఎలా ఉన్నాయి మీకు, ఎలా అనిపించింది అది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, మీకు ఫొటోస్ కూడా చూడండి. అండ్ సోహెల్ సూపర్ క్యూట్గా ఆడుకున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటూ మళ్ళీ ఇంకో బ్లాగ్లో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ సూన్, బాయ్. No, I don't